माजी मंत्री वाईएस विवेकानंद रेड्डी हत्य केसुलो माजी मुख्यमंत्री नारा चंद्रबाबू नायडु काल डेटाను सीबीआई अधिकारులు ఎంక్వైరీ చేయాలని माजी मंत्री కోడాలి నాని డిమాండ్ చేశారు। వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో ఏం మాట్లాడారు, కడప జిల్లా నాయకులతో చంద్రబాబు ఫోన్ కాల్స్ ను ఎంక్వైరీ చేయాలని ఆయన పేర్కొన్నారు। వివేక హత్య కేసును తప్పుదారి పట్టించేందుకు సీబీఐని బ్యాన్ చేశారని ఆరోపించారు। ఏటీవీ ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు చెప్పినట్లే సీబీఐ చేస్తుందని ఆయన దుయ్యబట్టారు। ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు। చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు తో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు, ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో, ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు, దాని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలి। దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే, చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తర్వాత 3 నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రికి ఉన్నాడు, నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు 420 నా కొడుకు కాబట్టా, లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టా, ఎందుకు చార్జ్ షీట్ వేయలేకపోయారు ఆ రోజు, ఎందుకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు, భయపడ్డారా? సీబీఐ రాకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సీబీఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి? ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సీబీఐ వస్తే బయట పెడితే మీ 420 గారు ఏబి వెంకటేశ్వరరావు నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయట పడతాయని చెప్పి ఆ రోజు సీబీఐని బ్యాన్ చేశావు ఈ రాష్ట్రంలో, ఇవన్నీ కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా। దీనికి ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈటీవీ కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రమేయం ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది, సీబీఐలో ఏం జరుగుతుందో ఏంటో జరగకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు, అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుందా సీబీఐ? సిబిఐ చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్, ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ కాల్స్, అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఫోన్ కాల్స్, ఎస్పీ ఫోన్ కాల్, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ కాల్స్, లోకేష్ ఫోన్ కాల్స్, ఆ 2-3 రోజులు ముందు 2 రోజులు వెనక 2 రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సిబిఐ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా। అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడాడు, టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు, 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి